ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిల పెళ్లి వ్యవహారం అప్పట్లో పెద్ద సంచలనం. తనకు అనారోగ్యంగా ఉన్న వేళ తనను ఆదరించి సేవలు చేసిన లక్ష్మీపార్వతి అంటే ఎన్టీఆర్ కు ప్రత్యేక అభిమానం. పిల్లలు అంతమందున్నా ఒంటరిగా ఉన్న ఎన్టీఆర్ కు సహాయంగా నిలిచిన లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ పెళ్లి చేసుకోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అలనాటి తమ పెళ్లికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు లక్ష్మీపార్వతి. తనను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న విషయాన్ని తిరుపతి బహిరంగ సభలో అందరి ముందు ఎన్టీఆర్ ప్రకటించినప్పటికీ అంతకుముందే ఇంట్లో వారితో చెప్పారు అని అన్నారు. తనను పెళ్లి చేసుకునే విషయంలో ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ, జయకృష్ణలు తీవ్రంగా వ్యతిరేకించారని, కొడుకులు వ్యతిరేకించిన ఎన్టీఆర్ మాత్రం తనను పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు. ఒకసారి ఎన్టీఆర్ కు తీవ్ర అనారోగ్యం వచ్చింది అని, షుగర్ లెవెల్స్ 450కు చేరుకున్నాయని, అప్పుడు పాక్షిక పక్షపాతానికి ఎన్టీఆర్ గురయ్యారని, ఆ సమయంలో ఆయనకు దగ్గరగా ఉండి తాను సేవలు చేసినట్టు చెప్పారు. తిరుపతి సభలో తనను పెళ్లి చేసుకోవాలనే విషయం చెప్పి వేదిక మీదకు రావాలని ఆహ్వానించిన సమయంలో హఠాత్తుగా మైకులు కట్ చేసి లైట్లు ఆర్పేశారని, తర్వాత జరిగిన పరిణామాలు తనకు కొంత ఇబ్బందిని కలిగించాయని, తనను రహస్యంగా పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఎన్టీఆర్ కు ముందు నుంచి లేదు అని అన్నారు. తమ పెళ్లిని కుటుంబ సభ్యుల సమక్షంలో చేసుకోవాలని ఎన్టీఆర్ భావించారు. తిరుపతి సభ ద్వారా మీడియా సమావేశంలోనే ఎన్టీఆర్ తనకు తాళి కట్టిన విషయాన్ని లక్ష్మీపార్వతి గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ అనారోగ్యంగా ఉన్న సమయంలో తాను చేసిన సేవలతో ఆరోగ్యంగా మారారు అని చెప్పుకొచ్చారు. అయితే నా భర్త ఎన్టీఆర్ కోసం నేను చాలా కష్టపడి ఒక దాసిలాగా ఆయనకు సేవ చేసినందుకు అప్పట్లో కొంతమంది ఎన్టీఆర్ తన కామకోరికలు తీర్చుకోవడానికే ఆ వయసులో పెళ్లి చేసుకున్నారని విమర్శించటం చాలా బాధాకరమని, ఎన్టీఆర్ అందుకోసమే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే ఎంతో మంది అందగత్తెలు ఆయన ఇంటి గేటు ముందు పడిగాపులు కాసేవారని లక్ష్మీపార్వతి చెప్పుకొస్తూ, ఎన్టీఆర్ది తనది ఓ పవిత్రమైన బంధమంటూ ఎన్టీఆర్తో అలనాటి తన జ్ఞాపకాలను లక్ష్మీపార్వతి గుర్తు చేసుకున్నారు.